తెలంగాణ రావడానికి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఆ కారణం వల్ల నేను ఆ రోజు బీజేపీని వదిలి బయటికి రావడం జరిగింది. 2005లో మేలో బయటకు వచ్చాను నేను. అంటే ఉద్యమాన్ని బతికించాలని, ఉద్యమం అన్నది చావకూడదు ఉండాలని నేను 2005 తర్వాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది. అనేక ఇష్యూస్ మీద పోరాటం చేశాను నేను. ఆ తర్వాత టిఆర్ఎస్ అన్న పార్టీ పుట్టుకొచ్చింది. టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పోరాడకూడదు, తెలంగాణ కోసం ఎవరు ఉండకూడదు, కేసీఆర్ గారు ఆయన కుటుంబమే ఉండాలని దురుద్దేశంతో ఉద్యమాలు చేసిన మాలాంటి వారు ఎంతో మంది. నేను అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇంకొక స్టేజ్లో అయితే పార్టీని విలీనం చేయమని నాకు ఒత్తిడి పెట్టడం జరిగింది. తల్లి తెలంగాణ పార్టీని ఆ రోజు జయశంకర్ గారు కానీ నరేంద్ర గారు కానీ వీళ్ళందరినీ పంపించి నాతో చర్చలు జరిపారు కేసీఆర్ గారు. నాకు నా పార్టీని విలీనం చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీరు తెలంగాణ కోసం పోరాడుతున్నారు, నేను తెలంగాణ కోసం పోరాడుతున్నాను. నేను 1998 బీజేపీలో స్టార్ట్ చేశాను నా పోరాటం తెలంగాణ కోసం. మీ తర్వాత వచ్చారు మరి అలాంటి వారు. మీరు లేట్గా వచ్చి ఉద్యమాలు చేస్తున్న వారు మమ్మల్ని మీరు విలీనం చేయమని అడగడం అన్నది ఏమాత్రం బాగలేదని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు పరిస్థితులు బట్టి అందరు నా మీద ఒత్తిడి పెట్టి ఆ సందర్భంలో నా తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ విలీనం చేయాల్సి వచ్చింది. ఇంకా తర్వాత పార్టీలోకి వెళ్ళిన తర్వాత నేను ఎంపీగా పోటీ చేశాను, గెలిచాను. ఆయన ఒక ఎంపీగా గెలిచారు, ఇద్దరు ఎంపీలుగా గెలిచాం టీఆర్ఎస్ పార్టీలో. ఇంకా ఆ తర్వాత పార్లమెంట్లో ఏ రకంగా కొట్లాడాం, ఉద్యమాలు ఎలా చేసాం, తెలంగాణ ఎలా సాధించాం అన్నది మీ అందరికీ తెలుసు. 2013లో అప్పుడు కాంగ్రెస్ అనౌన్స్ చేసిన తెలంగాణ వస్తున్నామని అదే రోజు రాత్రి కేసీఆర్ గారు నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఎంత కుట్రతో ప్రీప్లాన్డ్గానే ఉన్నారు మిస్టర్ కేసీఆర్ గారు. ఆయన సస్పెండ్ చేసిన కాక మేము పార్టీ నుంచి బయటకు వచ్చామని ఒక తప్పుడు ప్రచారం చేసి, కానీ వాస్తవానికి 2013 జూలైలో నన్ను సస్పెండ్ చేయడం జరిగింది తెలంగాణ అనౌన్స్ అవ్వగానే నైట్. ఆ తర్వాత నా ఉద్యమాల్లో ఎంపీగా ఉన్నాను కాబట్టి నా మెదక్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాను, ఈ ఉద్యమాలు చేస్తూ 2014లో పార్లమెంట్లో కొట్లాడి ఉన్న ఇద్దరు ఎంపీలో కేసీఆర్ నేను ఏ రకంగా కొట్లాడాను మీ అందరికీ తెలుసు. పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అయ్యేటప్పుడు కూడా కేసీఆర్ గారు పార్లమెంట్లో లేరు. ఆ బిల్లు పాస్ అయింది, కొట్లాడడం సాధించుకున్నాం మేము. ఇంకా దాని తర్వాత ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అందరూ కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని అందరూ అన్నారు, చేస్తారన్నారు. కేసీఆర్ గారు వెళ్ళి సోనియా గాంధీ గారు ఆయన కుటుంబం మొత్తం కాళ్ళ మీద పడింది. ఇంక దాని తర్వాత ఆయన యూటర్న్ తీసుకున్నారు. మేమందరం ఆ రోజు అన్న మాటకి కట్టుబడి పార్టీలో చేరడం జరిగింది ఆ రోజు. సో కాబట్టి ఇంకా దాని తర్వాత పరిణామాలు ఇది. సుష్మా స్వరాజ్ గారు కూడా ఆ రోజు సపోర్ట్ చేసి మా బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. సో బీజేపీ సపోర్ట్ తోటి ఆ రోజు బిల్లు పాస్ అయింది. తర్వాత ఏమైందంటే కేసీఆర్ గారు ఎలా తయారయ్యారో, అపోజిషన్లో ఏ పార్టీ ఉండకూడదు, ఏ స్ట్రాంగ్ లీడర్లో ఉండకూడదని ఆయన అందరినీ చేస్ చేసుకుంటూ వస్తూ అందరినీ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఇక నా విషయం తీసుకుంటే నేను తల్లి తెలంగాణ నుంచి ఆయన నన్ను చేస్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే విజయశాంతి తెలంగాణ కొట్లాడింది ఒక ఉద్యమ నాయకురాలు, తను ఉండకూడదు తెలంగాణలో. ఎందుకంటే నా కుటుంబం, నేను, నా కొడుకు, నా కూతురు, మా వాళ్ళు తప్ప నిజాయితీగా కొట్లాడుతున్న వాళ్ళు, ఏ స్వార్థం లేని వాళ్ళు, ప్రజల కోసం పోరాడుతూ పనిచేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండకూడదని ఆయన కుట్రంతో మమ్మల్ని చేసి చేసుకుంటూ ఇవాళ అపోజిషన్ అనేది లేకుండా చేశారు. కానీ ఇవాళ ఆయన కరెక్ట్ పార్టీ
ఎవరొచ్చారంటే భారతీయ జనతా పార్టీ వచ్చిందని బుద్ధి చెప్పడానికి అది దుబ్బాకతో నిరూపించుకుంది భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసి దాంట్లో మంచి స్కోర్ చేసింది సో 2023 లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో అన్నది ఏ డౌట్ లేదు గ్యారెంటీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది మిస్టర్ కేసీఆర్ ఆయన కుటుంబానికి అద్దం దించడం ఖాయం ఆయన చేసిన అవినీతిని ప్రజల ముందు పెట్టడం ఖాయం అని కూడా తెలియజేసుకుంటాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించాలని పట్టుబట్టం సాధించాం వాళ్ళ డెవలప్మెంట్ అన్నది కూడా చాలా ముఖ్యం మరి ఆ డెవలప్మెంట్ లేకుండా విచ్చలవిడిగా కరప్షన్ అన్నది జరుగుతుంది హైయెస్ట్ కరప్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే తెలంగాణలో జరుగుతుంది దీన్ని అరికట్టాలంటే ఒక బీజేపీ వల్ల సాధ్యం అవుతుంది మరి కాంగ్రెస్ ఒక పక్కన ఏమి పనిచేయట్లేదు పోరాడలేదు పట్టాడలేదు పట్టాడది ఇవాళ జేపీ కంటుంది కాబట్టి ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దించాలి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను సో ఈ యొక్క మంచి ఉద్దేశంతో గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు సో మా తెలంగాణ కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మన ఆయన ఆధ్వర్యంలో మేము అందరం పనిచేయడానికి సిద్ధమయ్యాను ఇవాళ బీజేపీలో చేరడం జరిగింది అందుకే విజయశాంతి విజయశాంతి ఎక్కడ ఉన్నా మంచి పాత్ర పోషిస్తుంది పట్టాడే మనిషి ఏ స్వార్థం లేదు మీకు అందరికి తెలుసు చూశారు సో ఇవాళ ఏంటంటే స్పీడ్ పెంచుతాం పట్లాడతాం కేసీఆర్ గారి గద్ద దించుతాం ఎందుకంటే ఇంకెవరు పట్లాడేవాళ్ళు లేరు ఇది నిజాయితీగా చిత్తశుద్ధితో పట్లాడే పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి డెఫినెట్ గా కేసీఆర్ గారికి రాబోయే రోజుల్లో గట్టి కాలమే నేను చెప్పదలుచుకున్నాను గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం ఈరోజు నేను భారత జనతా పార్టీలో చేరడం జరిగింది నేను చేరడానికి ముఖ్య కారణం అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వారు లీడర్షిప్లో ఇండియా ఎంత అభివృద్ధి పొందింది మనందరికీ తెలుసు ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో దాని తర్వాత చాలామందికి నేను భారత జనతా పార్టీలో జాయిన్ అయ్యానంటే ఆశ్చర్యం వేసింది కానీ ఇది ఇప్పుడు కాదు దాదాపు ఒక సంవత్సరం నుంచి మేము మాట్లాడుకుంటున్నాము అండ్ ఫైనల్గా ఈరోజు నేను చేరడం జరిగింది అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది నేను ఈ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం పని చేయాలి ముఖ్యంగా నేను ఒక వర్గానికి రిప్రజెంట్ చేస్తున్నాను అది మీ అందరికీ తెలుసు యాజ్ ఏ ఆర్టిస్ట్ నేను అందరికీ సంబంధించిన దాన్ని ప్రతి ఒక్కరూ నా అభిమానులందరికీ నేను సంబంధించిన దాన్ని నా మీద అభిమానం ఉంది ఈరోజు నేను యాజ్ ఒక మతం పరంగానో కులం పరంగానో కాకుండా ఒక జయసుధా నటి మంచి పని చేయాలని సర్వీస్ చేయాలని మీకు తెలుసు ఇంతకుముందు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను సో ఈ నేషనల్ పార్టీ ద్వారా అది చేయాలని కోరుకుంటున్నాను తప్పకుండా నేను మన క్రైస్తవులకి రిప్రజెంట్ చేస్తాను నా వాయిస్ తప్పకుండా వినిపిస్తాను అండ్ ఐ థింక్ ఇది ఒక మంచి మార్పు కోసం మంచి రోజుల కోసం అని నేను నమ్ముతున్నాను